हाई फ्रेंड्स, वेलकम टू विजय कुमार टेक् जोन। मरक टापिक तो मे मुक राव जी अभी पीएम किसान डबूल पावकोंड विरता డబ్బులు అనేది మీ అకౌంట్లోకి రావటం అనేది జరిగింది। ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ రాకపోతే బ్యాంకు నుంచి మీరు ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇక్కడ ఒక ఆర్టికల్ ఉండటం అనేది జరిగింది, అదేంటంటే పిఎం కిసాన్ 11వ విడత డబ్బులు విడుదల। ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డెబిట్ ద్వారా పిఎం కిసాన్ 11వ విడత 21000 కోట్ల అనేది పంపారన్నమాట। ఇక్కడ దానికి సంబంధించింది ఉందన్నమాట, देश में कोट्ला मंद रैतुल खाता की पीएम किसान समय निधि सोम बदली वोड़बूल पंदर मरी रोजु नैन सिम्ला भूमि नीं देश में 10 को मंद रैत पद रैत खाता की डबूल వేడమనే జరిగింది। ఒకవేళ మీకు అనేది డబ్బులు రాకపోతే మీరు మీ ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట। ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు క్రోమ్ లోకి వచ్చేసి పిఎం కిసాన్ gov.in అనే వెబ్‌సైట్ లోకి వెళ్ళండి, లేకపోతే డైరెక్ట్ పిఎం కిసాన్ అని టైప్ చేసి మీకు సంబంధించిన పిఎం కిసాన్ అనే వెబ్‌సైట్ అనేది రావటం అనేది జరుగుతుంది। అక్కడ క్లిక్ చేయండి అన్నమాట। అక్కడ క్లిక్ చేస్తే లోపల ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను। पेजी ఈ విధంగా ఉంటుంది। ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట। బెనిఫిషియరీ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ముందుగా అప్పుడు అకౌంట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, ప్లస్ ఫోన్ నంబర్ అడుగుతుంది। ఇప్పుడు మాత్రం ఓన్లీ అకౌంట్ నంబర్ ప్లస్ లేదా ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది। నేను ఒక ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేశాను, చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేశాను। బర్ఫింగ్ అనేది కావటం అనేది జరుగుతుంది। బర్ఫింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ రావడం అనేది జరిగింది। ఇతనుకు 10వ విడత వరకే డబ్బులు అనేది రావటం అనేది జరిగింది, 11వ విడత ఇంకా రాలేదన్నమాట। డబ్బులు రాకపోతే వెంటనే మీరు మొబైల్ ఫోన్లో గాని సిఎస్సి సెంటర్లో గాని ఈ కేవైసీ చేయించుకోవాలన్నమాట, అప్పుడు మీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, థాంక్యూ।